ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే టాప్ 10 స్మార్ట్ ఫోన్ల జాబితా ఇదే. వీటిలో మొదటి 4 స్థానాల్లో యాపిల్ ఫోన్లే నిలువుగా, తర్వాతి 6 స్థానాల్లో 3 శాంసంగ్ ఫోన్లు, 3 రెడ్మీ ఫోన్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ అమ్మకాల డేటాకు సంబంధించిన నివేదికను విడుదల చేస్తుంది. ఈ 3 నెలల్లో $100 బిలియన్ విలువ చేసే స్మార్ట్ ఫోన్లు అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. ఈ 3 నెలల్లో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 10 ఫోన్లు ఇవే. iPhone 12 2021 మొదటి త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్లలో నెంబర్ 1 ఫోన్ ఇదే. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయిన ఫోన్లలో ఏకంగా 5% ఫోన్లు ఇవే కావడం విశేషం. దీని ధర మన దేశంలో 70,900 నుంచి ప్రారంభం కానుంది. బ్లాక్, గ్రీన్, పర్పుల్, వైట్, రెడ్ కలర్స్లో ఈ ఫోన్ కొనుగోలు చేసుకోవచ్చు. iPhone 12 Pro Max ఈ జాబితాలో 2వ స్థానంలో ఉన్న ఫోన్ ఇదే. దీని ధర మన దేశంలో 1,24,700 నుంచి ప్రారంభం కానుంది. గతేడాది iPhone 12 సిరీస్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. iPhone 12 Pro ఈ జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. ఈ ఫోన్ ధర మన దేశంలో 1,15,000గా ఉంది. 2020లో యాపిల్ లాంచ్ చేసిన శక్తివంతమైన ఐఫోన్లో ఇది కూడా ఒకటి. iPhone 11 ఈ జాబితాలో 4వ స్థానంలో ఉన్న ఫోన్ ఇదే. ఈ ఫోన్ 2019లో లాంచ్ అయింది. దీని ధర మన దేశంలో 54,900 నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయిన మొత్తం ఫోన్లలో దీని వాటా 2% ఉంది. Redmi 9A షియోమీ Redmi 9A స్మార్ట్ ఫోన్ ఈ జాబితాలో 5వ స్థానంలో ఉంది. దీని ధర 6,999గా ఉంది. గతేడాది సెప్టెంబర్లో ఈ ఫోన్ మన దేశంలో లాంచ్ అయింది. Redmi 9 ఈ లిస్టులో 6వ స్థానంలో కూడా రెడ్మీ ఫోనే ఉంది. అదే Redmi 9 స్మార్ట్ ఫోన్ దీని ధర మన దేశంలో 8,799 నుంచి ప్రారంభం కానుంది. శాంసంగ్ గెలాక్సీ A12 ఈ జాబితాలో ఉన్న మొదటి శాంసంగ్ ఫోన్ ఇదే. దీని ధర మన దేశంలో 12,999గా ఉంది. శాంసంగ్ బడ్జెట్ A సిరీస్ ఈ ఫోన్ లాంచ్ చేసింది. Redmi Note 9 దీని ధర మన దేశంలో 10,999 నుంచి ప్రారంభం కానుంది. మన దేశంలో బెస్ట్ సెల్లింగ్ ఫోన్ల జాబితాలో కూడా ఈ ఫోనే ముందంజలో ఉంది. శాంసంగ్ గెలాక్సీ A21S ఈ లిస్టులో చోటు సంపాదించిన 2 శాంసంగ్ ఫోన్ గెలాక్సీ A21S. దీని ధర మన దేశంలో 15,400 నుంచి ప్రారంభం కానుంది. మిడ్ రేంజ్ విభాగంలో ఈ ఫోన్ మన దేశంలో లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ A31 శాంసంగ్ గెలాక్సీ A31 స్మార్ట్ ఫోన్ ఈ జాబితాలో 10వ స్థానంలో ఉంది. ఈ ఫోన్ ధర మన దేశంలో 17,999గా నిర్ణయించారు. ఈ జాబితాలో ఉన్న అన్ని ఫోన్లు మన దేశంలో కూడా అందుబాటులో ఉండడం విశేషం.